తెల్లాపూర్ మున్సిపాలిటీలో పటాన్చెర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మరియు తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్స శ్యామరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు యువత మొగ్గు చూపుతుందని, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంది నియంత్రణ పాలన నడుస్తుందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చిల్లర రాజకీయాలు, ఏ గల్లీలోనైనా లీడర్ కాని యువత ఉంటే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను రైతు బంధు పేరు మీద, దళిత బంధు పేరు మీద అబద్దాలు చెబుతూ ఇంకా మోసం చేసి ఉంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది యువత ముందుకు వస్తున్నారు. మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ గా సాయినాథ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అనంతగిరిపల్లి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గా ఉప్పరి శ్రీనివాస్, సురేష్ యాదవ్, మల్లేష్ గాలరను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీనివాస్, అరుణ్ గౌడ్, వినయ్ కుమార్, మహేష్, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ, పెంటయ్య, సుధాకర్, గొల్లసాయి తదితరులు పాల్గొన్నారు. ఏ గల్లీలో నాయకుడు ఉండొద్దు, ఏ గల్లీలో ఏ యూత్ ఉండొద్దు, ఏ గ్రామానికి ఏ నాయకుడు ఉండొద్దు, వేరే పార్టీ నాయకుడు అనేటోడు ఉండొద్దు అనే విధంగా నడుస్తుంది. నేను నిజంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మైపాలిటిక్స్ పూర్తిగా ఒకటి అడుగుతున్నాను. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు నిజాయితీ ఉంటే 2001 నుంచి జెండా పట్టుకొని జై తెలంగాణ అన్న కార్యకర్త నాయకుని చేసే దమ్ము లేని వాళ్ళు మీరు మాట్లాడతారు, నేను వినాలి. నీకు దమ్ము నిజాయితీ ఉంటే నీ కార్యకర్త నాయకుని చేయి. ఇంతసేపు పక్క పార్టీలతో తొంగిచూసు తప్ప, దొడ్డుగా సామెత చెప్పాలంటే యువన్ కన్నా గుట్టని అచ్చం నాలకనే ఉన్నాడు బుద్ధార్పుడి మైపాల్ రెడ్డి. ఇప్పుడు అచ్చం నాలకనే ఉన్నాడు, కానీ ఈయనకు పదాగా కనీ పెంచి పోషించే దమ్ము అయితే లేదు. నికాసమైన రాజకీయాలు చేసే దమ్ము లేని వాళ్ళు వీళ్ళు ఈరోజు రాజకీయాలలో వెళ్తున్నారు. ఎవరున్నారు పటాన్చేర్ నియోజకవర్గంలో? అంత దొంగలు, లంగలు, రౌడీ షీటర్లు, ఇంట్రెస్ట్ స్కామర్లు చేసిన వాళ్ళు, ఐపీలు పెట్టిన వాళ్ళు, వీళ్ళు ఎంపీపీలు అవుతారు, వీళ్ళు జెడ్పీడీసీలు అవుతారు, ఈ రౌడీ షీటర్లు ఎమ్మెల్యేలు అవుతారు. వీళ్ళు మన మీద తాండవిస్తారు. వీళ్ళు తాండవిస్తుంటుంటే, వీళ్ళు పరిపాలిస్తుంటుంటే మనం చూసి సపోర్ట్ కొడుతుండాలనా? ఎక్కడ పోతుంది మన యువతరం? మనం కదా ఈరోజు ప్రాణాలు త్యాగాలు చేసి తెచ్చిన తెలంగాణలో. మరి మనం ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నాము? ఎందుకు మనం భయపడతా ఉన్నాము? ఎందుకు ఈ దొంగలకి మనం భయపడాలి? మనం కదా ఓట్లేస్తే వీళ్ళు అధికారంలో కూర్చున్నారు కుర్చీలల్లా. మళ్ళీ మనం ఎందుకు నిలదీస్తలేము? మనం ఎందుకు ఈ సమాజాన్ని కాపాడే పరిస్థితి లేదు? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరు కూడా, రేపు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రుణం తీసుకోవాలంటే ఆ రోజు రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతుందని తెలిసినప్పటికి కూడా, మరి ఒక రాష్ట్రం విడిపోతే మరి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం నష్టపోతాం, మన దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోతాం తెలిసినప్పటికి కూడా లేదు, ఇచ్చిన మాట మీద నిలబడాలన్న కాంగ్రెస్ పార్టీ, ఈరోజు సోనియమ్మ గారు 2009లో మాట ఇచ్చి మాట మీద నిలబెట్టుకున్న పార్టీ ఏదన్నట్టు అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మరి అన్నీ మాకే ఉన్నాయి, ఎంపీపీలు మేమే, ఎంపీడీసీలు మేమే, జెడ్పీడీసీలు మేమే, మరి చైర్మన్ల మేమే అని ఇలాంటివన్నీ కూడా కేవలం నాయకులను తీసుకొని చేసుడు తప్ప, వాళ్ళు సొంతంగా వాళ్ళు స్వదాగా ఎవరిని కూడా వాళ్ళ కార్యకర్త నాయకులు చేసే దమ్ము లేని వాళ్ళు. కాబట్టి ఆ రోజు కూడా చెప్పినట్టు 12 రోజుల సమయంలోనే మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు సభ పెట్టినా మాట్లాడడం జరిగింది. మళ్ళా పర్సనల్ పోతేనే వాస్తవంగా తెలిసిపోతారు. ఒకసారి వెళ్తాం, మీరు రండి, మీ ఎంపీ మేము వస్తాం. మీరు కాన్స్టెంట్ నాయకుడు వస్తే వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. అదే పెద్ద నాయకుడు వచ్చింది కదా, నీ యాజమాన్యే ప్రతి వాడికి వెళ్దామన్నా. ఇప్పుడు మరో గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, ఈ 4-5 రోజులు ఇవి అయితే అన్న కాగానే 17 వార్డు ఉన్నాయి. 17 వార్డు ఎవరు క్యాండిడేట్ చేసారో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి. అక్కడ ఒక కమిటీ ఏర్పడుతుందన్న కమిటీ వాళ్ళ వాళ్ళే తయారు చేయాలి కమిటీ. ఎందుకంటే వాళ్ళు తెలుసు కాబట్టి ఆ కమిటీలో మనం ఆధ్వర్యం ఉంటాం, మేము అందరం ఉంటామన్న మున్సిపల్ ఆధ్వర్యంలో మరి ఎవరైనా క్యాండిడేట్ చేసిందో అతను ఓ ప్రెసిడెంట్, ఓ జనరల్ సెక్రటరీ, ఓ వైస్ ప్రెసిడెంట్, ఓ ట్రెజరర్, ఓ ఎగ్జిక్యూ కార్యదర్శి, అట్లా ఒక 5 మంది పేర్లు రెడీ చేసుకుంటే అందరు కలిసి మనం ఎన్నుకుందాం. అలా మంచి అది మీ బాధ్యత ఉంటుంది. ఎవరు క్యాండిడేట్ వాళ్ళు మంచిగా చూసుకోండి, క్యాండిడేట్లు చేయాలి. ఆ తర్వాత ఆ పేరు చెప్పినాక మనం అందరూ కూర్చొని ఇది డిసైడ్ అయిపోతుంది అని చెప్పి అప్పుడు మనందరం నుంచి మన అందరి వల్ల కంప్లీట్ పేరు చూసి ఇవ్వడం జరుగుతున్నాను. ఇది 100%